నమస్తే తెలంగాణ సమస్త వార్త ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బుల్టన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు అపూర్వ ఆదరణ బతుకమ్మలు బోనాలతో గులాబీ నేతలకు ఘన స్వాగతం పూసుకుంటనే గెలుపిస్తామంటున్న ప్రజలు నిజామాబాద్ జిల్లా బోధన్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వ్యాపార మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్ పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని భరోసా మేడ్చల్ జిల్లా మూసాపేట డివిజన్లో రోడ్డు డ్రైనేజీల నిర్మాణం 2 కోట్ల 10 లక్షల ఖర్చుతో అభివృద్ధి పనులు ప్రారంభించిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు जोगुलांब गद्वाल जिला उंडवल्लिलो दलित बंधु यूनिट लब्धिदारु गवर्नमेंट शॉप प्रारंभिंचिन आलंपूर एम्मेल्ये आर्थिकंगा अभिवृद्धि साधिंचालन्न अब्रहाम जूराल प्रोजेक्टुकु पेरुगुतुन्न वरद 45 गेट्ल एत्तिन अधिकारुलु एगुव दिगुव जल विद्युत केंद्रंलो भारीगा करंट उत्पत्ति ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ తీరును ఎండగడుతూ లంబాడి హక్కుల పోరాట సమితి పేరుతో మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో పోస్టర్లు వెల్చాయి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లు కొనాలని బీజేపీ దుష్ట రాజకీయం చేస్తుందని మండిపడ్డారు మేము రాజగోపాల్ రెడ్డిలా అమ్ముడుపోయే వాళ్ళం కాదు మీలాగా బానిసలం కాదు మేము లంబాడి బిడ్డలమంటూ పోస్టర్లలో తెలిపారు మునుగోడులో బీజేపీకి కోరికడతాం కబర్దార్ బీజేపీ అంటూ లంబాడి హక్కుల పోరాట సమితి వారు తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే మునుగోడులో గెలుపిస్తాయన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన చెండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఉడతలపల్లిలో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్నే గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మునుగోడును అభివృద్ధి చేస్తామని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రచారంలో స్థానిక టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ గిరిజన వ్యతిరేక పార్టీ అభివృద్ధి వ్యతిరేక పార్టీ ఆ బీజేపీలో చేరినా ఇవాళ ఓట్లు అడగటానికి వస్తూ ఉన్నాడు ఇవాళ అమ్ముడు పోయిన ఆయన ఓట్లు అడగటానికి వచ్చి ఓటేయమని చెప్తా ఉన్నాడు అసలు ఆయన ఓటు ఆయనే వేసుకోలేడు ఆయన ఓటు ఆయనే వేసుకోలేడు వేసుకుంటాడే ఆయన ఓటు మరి ఆయన ఓటు ఆయన వేసుకుంటా మీ ఓట్లు ఎట్లా అడుగుతాయండి ఆయన అర్థం ఉందా నా ఓటు నేను వేసుకొని మీ ఓటు నేను అడుగుతా ఉన్నాను నా ఓటు నేను వేసుకున్నా మీ ఓటు నేను అడుగుతున్నా ఇది ఇక్కడ అర్థమై ఉండాలి మీకు ఈయన గారు ఈ ప్రాంతం వాడు కాదు అందుకే ఈయన ఓటు హక్కు లేదు ఓటు హక్కు ఉన్న వాణ్ణి ఈ ప్రాంతవాసిగా మీ అందర్ని కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను మరొకసారి అవకాశం ఇచ్చి దీవిస్తే ఈ ప్రాంతంలోని సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని ఆగిపోయిన అభివృద్ధి పనులను మొదలుపెట్టుకొని ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటాను ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మరి అభివృద్ధి జరగలేదు అందుకనే నేను మిమ్మల్ని వదిలేసిపోయినా బీజేపీలకు అంటున్నారు అది వాస్తవం కాదు మరి ఈ రోజు నువ్వు నీకు అభివృద్ధి కావాలంటే నువ్వు టిఆర్ఎస్ జెండా పట్టుకునేది ఉండే బీజేపీ జెండా కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా
అంతేకాదు నువ్వు ప్రజలను ఏదైతే విధంగా మభ్యపెడుతున్నావో మోసపూరిత మాటలు చెప్తున్నావు ఈ రోజు ఇనే ప్రసక్తి లేదు ఈ రోజు మునుగోడల ప్రతి బిడ్డ చిన్న పెద్ద పెద్దలు అందరికీ కూడా ప్రతి ఒక్క విషయం తెలుసు నువ్వు 18000 కోట్లు నీ స్వార్థం కోసం నువ్వు అమ్ముడుపోయినే తప్ప మునుగోడ ప్రజల కోసం కాదు మునుమోడు అక్క కోసం కాదు చెల్ల కోసం కాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన మెచ్చి బీజేపీ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. చెండూరు మండలంలోని కొండాపూర్ గ్రామ 5వ వార్డ్ మెంబర్ జనార్దన్ తో పాటు 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అందరికీ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఆయన మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. చౌటుప్పల్ మండలం లక్కారంలోని 7-8 వార్డుల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కూసుకుంట్లని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. జై తెలంగాణ. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బాలానగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కృష్ణతో పాటు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్ లో 2,10,00,000 రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. దళిత బంధు పథకం చారిత్రాత్మకమని లబ్ధిదారులు ప్రభుత్వ సహకారాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళితులకు ఎక్కువ భూములు లేవు, తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు. ఎక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి, చేతికి మూతికి అన్నట్లు పరిస్థితి ఉంటుంది. పని చేయాల్సిందే. కాబట్టి ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ బాగా సంతోషంగా ఆనందంగా ఉండాలా, ఎవరి పరిస్థితి అట్లా హీనంగా ఉండకూడదు. మరి తెలంగాణ సాధించిన తెలంగాణ అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి పథంలో నడచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అండగా నిలబడుతున్న మిషన్ వాక్ సంస్థను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభినందించారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కపురి టౌన్షిప్ లో జరిగిన మిషన్ వాక్ సంస్థ 6వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి స్పైనల్ కార్డ్ విరిగిన వ్యక్తులు తిరిగి నడిచే విధంగా మిషన్ వాక్ సంస్థ కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. మిషన్ వాక్ ద్వారా బాధితులకు అండగా ఉంటున్న డాక్టర్ రవిపై ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఆడియో లీక్పై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్లో ఉంటూ రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని చెప్పడంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హైకమాండ్కు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ వెంకటరెడ్డికి నోటీసులు పంపింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. ఆడియో లీక్పై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్లో ఉంటూ రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని చెప్పడంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హైకమాండ్కు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ వెంకటరెడ్డికి నోటీసులు పంపింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందజేస్తారు. రాజశేఖర్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొద్దిసేపటి కింద అధిష్టానం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి నోటీసు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ బీజేపీ పార్టీ అభ్యర్థికి మున్గోడులో ఓటు వేయమని చెప్పేసి ఫోన్ కాల్ ద్వారా మున్గోడు ఓటర్లను అభ్యర్థించడాన్ని 2 రోజుల కింద ఆడియో లీక్ అయింది. ఆడియోపై అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బీజేపీ పార్టీ అభ్యర్థికి ఎలా ఓటు వేయమంటామంటూ కూడా ప్రశ్నించింది. ఈ ఆడియో పై కూడా వివరణ ఇవ్వాలంటూ ఒక నోటీస్ జారీ చేసింది. కొద్దిసేపటి కింద మాణిక్యం ఠాగూర్ పేరుతో ఈ లెటర్ రావడం జరిగింది. ముఖ్యంగా వారం 10 రోజుల్లో ఈ ఆడియో ఫోన్ కాల్ నీదేనా కాదా, ఎందుకు ఫోన్ చేయవలసి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాకుండా ఇతర పార్టీ అభ్యర్థులను ఓటు వేయాలంటూ నువ్వు ఫోన్ చేసావనే దాని మీద వివరణ ఇవ్వాలంటూ హైకమాండ్ సీరియస్ అయింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేకపోతే 10 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మందలించడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం విదేశాల్లో పర్యటనలో ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. దీని మీద ఆయన స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మున్గోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా అటు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఫోన్ కాల్స్ ద్వారా అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా ఫోన్ కాల్స్ చేస్తూ తన తమ్మునికి ఓటు వేయమంటూ, బీజేపీ క్యాండిడేట్ కు ఓటు వేయమంటూ చెప్తున్నాడు. దీని మీద అధిష్టానం అయితే సీరియస్ అనే దృష్టి సారించింది. ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి అటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కనపడతా ఉంది. యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం శిలం దినం కావడంతో దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు.
సింగరేణి మహిళా కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిపేట 13వ బెటాలియన్ డీసీపీ రఘునందన్, సీనియర్ పాత్రికేయులు మునీర్ హాజరయ్యారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదివితే పరీక్షలకు మంచి మార్కులు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు సీఐ సైదులు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో కల్వకుర్తి డివిజన్ స్థాయిలో విధి నిర్వహణలో అసూలు వాసిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం వల్ల చాలామందికి ఎవరికైతే నీడీ పీపుల్ ఎవరైతే రక్తం ఉంటుందో వాళ్ళందరి కోసం నగరంలో హవాలా సొమ్ము భారీ మొత్తంలో పట్టుబడింది. హవాలా రాకెట్ను నడుపుతున్న ఐదుగురు నిందితులను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 63,50,000 రూపాయల నగదు, ఒక బైక్, 5 మొబైల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులను వేధిస్తున్న కీచక టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ రూరల్ మండలం జెక్కపల్లి జెడ్పీ హైస్కూల్లో శివప్రసాద్ అనే టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కులం పేరుతో దూషించడం, ఫోన్ నెంబర్లు తీసుకుని వేధిస్తూ ఉండడంతో స్కూల్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడు శివప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. అటు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ప్రకటించారు. కుల ప్రస్తావన తీసుకురాలేదు, గత 2 సంవత్సరాల నుంచి క్లాసులు చెప్పడం లేదు. చెప్పక పోగా ఆమె కంటే జూనియర్ అయిన ఎస్సీ మాదిగ మహిళా హెడ్ మాస్టర్ ఉండడం వల్ల, నువ్వు మాదిగ దానివి, నీ కింద నేను పనిచేయ, నేను క్లాసులు చెప్పా అని లాస్ట్ ఇయర్ అంటేనే మేము గ్రామస్తులు అందరం కలిసి అపర్ణ ఫౌండేషన్ తరఫున 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని గెస్ట్ ఫ్యాకల్ని పిలిపించి క్లాసులు 10th క్లాస్ మరియు 9th క్లాస్ల క్లాసులు కూడా చెప్పించినాం. అదే ఈ సంవత్సరం క్లాసులు రన్ అవుతున్నాయని మేము అనుకుంటున్నాము, కానీ గతంలో జరిగిన విధంగానే ఈ విధంగా జరుగుతూ ఈరోజు చెక్కపల్లి గ్రామం జడ్పేచే స్కూల్లో మేడంను, నీ కింద నేనెందుకు పనిచేస్తా, నువ్వు ఎస్సీ మాదిగా నీ కింద పనిచేయా, నువ్వు నాకంటే జూనియరు, నువ్వు ఎవరికి చెప్పుకుంటే చెప్పుకో, నీ డీఓకి ఆల్రెడీ చెప్పిన డీఓ చెప్పినట్టే నేను పనిచేస్తున్నా, నేను స్కూల్లో క్లాసులు చెప్పా, నువ్వేం వీక్కుంటో వీక్కు అని అనడం ద్వారా మేము గ్రామస్తులు అందరం వచ్చి మాదిగ కులాస్తులం రావడం జరిగింది. సార్ను ప్రశ్నించడం వలన, గ్రామస్తులు అందరూ వచ్చి ప్రశ్నించడం వల్ల మీరు ఏం చేసుకుంటారో చేసుకో అంటుండు, మరి ఏం చేసినా మీరు పై అధికారులు, విద్యాశాఖ పై అధికారులు అందరూ ఆయన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ సోమనాథ్ భారతి స్పెషల్ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.